హాయ్ దేర్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ద హిందూ న్యూస్ పేపర్లోని ఒక ఇంపార్టెంట్ న్యూస్ టాపిక్లోని హెడ్లైన్ ద్వారా ఒక ఇంట్రెస్టింగ్ స్ట్రక్చర్ తెలుసుకుందాం. ఇది మనకు చాలా ఉపయోగపడుతుంది పొడుగైన వాక్యాలు మాట్లాడడానికి. చూడండి, ఇక్కడ నాదల్ ఏమంటున్నాడంటే, టెన్నిస్ ప్లేయర్, ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్ విత్ ద టెన్నిస్ ఐ ప్లేడ్ త్రూ అవుట్ ద వీక్ అంటున్నాడు. ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్ విత్ ద టెన్నిస్ ఐ ప్లేడ్ త్రూ ద వీక్ అంటున్నాడు. అంటే దీన్ని ఎలా ఉపయోగించాలి, దీని మీనింగ్ ఏంటి? నేను కంఫర్టబుల్గా లేను దేంతో అంటే విత్ ద టెన్నిస్. టెన్నిస్ అని అక్కడితో ఆపేలేదు. ఐ ప్లేడ్ త్రూ అవుట్ ద వీక్. ఏ టెన్నిస్? నేను ఈ వీక్ అంతా ఆడిన టెన్నిస్తో నేను సంతృప్తికరంగా లేను. సో ఇలాంటి వాక్యాలు మనం ఇంకా ఎలా చెప్పచ్చో చూద్దాం. సో ఇలాంటి వాక్యాలు మనం యూజ్ చేయాలంటే మనకు నౌన్ ఫ్రేజ్ గురించి తెలిసి ఉండాలి. నౌన్ ఫ్రేజ్ సో నౌన్ ఫ్రేజ్ అంటే ఏంటి? ఇదివరకు మనం తీసుకున్న ఎగ్జాంపులే చూద్దాం. ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్ కంఫర్టబుల్ విత్ ద టెన్నిస్ ఐ ప్లేడ్ throughout the week. So ఇక్కడ ఏమంటుందంటే, I was not comfortable with the tennis I played throughout the week. ఇక్కడ noun phrase ఏంటి? విత్ తర్వాత మనం ఎప్పుడు నౌన్ని ఉపయోగిస్తాం లేదా ప్రొనౌన్ని ఉపయోగిస్తాం. సో ఇక్కడ నౌన్ ఏంటి? టెన్నిస్. విత్ టెన్నిస్ అంటే సరిపోతుంది కదా. మరి ఇదంతా ఎందుకు అంటే, ఇంకొంచెం మోడిఫై చేయడానికి ఇలాంటి ఫ్రేజెస్ ఉపయోగిస్తుంటారు. నేను ఆడిన టెన్నిస్తో నేను సంతృప్తికరంగా లేను. పోయిన అంటే త్రూ అవుట్ పోయిన వారం అంతా నేను ఆడిన టెన్నిస్తో నేను సంతృప్తికరంగా లేను అని చెప్పడానికి ఇలా చెప్తున్నారు. ఇలాంటి వాక్యాల్ని, ఇలాంటి ఫ్రేజెస్ని ఏమంటామంటే నౌన్ ఫ్రేజెస్ అంటాం. ఇక్కడ ఒక నౌన్ మాత్రమే ఉండదు, దాంతో ఇంకొన్ని వర్డ్స్ ఉంటాయి దీన్ని మోడిఫై చేస్తూ. సో ఇంకొన్ని వర్డ్స్, అది ప్రిపోజిషన్ కావచ్చు, వర్బ్ కావచ్చు, దీన్ని మొత్తాన్ని కలిపి ఒక నౌన్గా తీసుకోవాలన్నమాట. ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ ద టెన్నిస్. ఇక్కడ ఇదేమవుతుందంటే యాడ్జెక్టివ్ అవుతుంది. ఇది యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అయితే ఇది నౌన్ ఫ్రేజ్ అవుతుంది. సో విత్ తర్వాత దీని ఈ మొత్తాన్ని మనం ఒక నౌన్గా తీసుకోవాలి. ఇది నౌన్ ఫ్రేజ్ అంటారు. ఇలాంటి వాటిని నౌన్ ఫ్రేజెస్ అంటారు. సో ఇలాంటి నౌన్ ఫ్రేజెస్ని ఎలా యూజ్ చేయాలి ఇంకో కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్కి, నువ్వు చెప్పిన సమాధానంతో నేను హ్యాపీగా లేను, లేదు నువ్వు ఇచ్చిన గిఫ్ట్తో నేను సంతోషంగా లేను, ఇలాంటివి ఎలా చెప్పాలి? ఐఎమ్ నాట్ హ్యాపీ with the answer you gave. I'm not happy with the answer you gave. నువ్వు ఇచ్చిన సమాధానంతో నేను హ్యాపీగా లేను. ఇక్కడ నౌన్ ఏమవుతుంది? ఇది. సో ఈ మొత్తాన్ని మనం ఏమంటామంటే నౌన్ ఫ్రేజ్ అంటాము. దీని మొత్తాన్ని ఒక నౌన్గా మనం కన్సిడర్ చేయాలి. ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ది ఆన్సర్ యు గేవ్. అతను ఆమె ఇచ్చిన బహుమతితో సంతోషంగా లేడు అని చెప్పాలంటే, దీన్ని పాస్ట్ టెన్స్లో చెప్పాలంటే హీ వాజ్ నాట్ హ్యాపీ విత్ ద గిఫ్ట్ షీ గేవ్. సో ఆమె ఇచ్చిన బహుమతితో అతను సంతోషంగా లేడు విత్ ద గిఫ్ట్. గిఫ్ట్ అనేది నౌను,
సో ఈ వీటన్నిటితో కలిపి ఇది నౌన్ ఫ్రేజ్ అవుతుంది. ఓకే, విత్ ద గిఫ్ట్ షీ గేవ్, షీ వాజ్ నాట్ హ్యాపీ విత్ ద గిఫ్ట్ షీ గేవ్, ఇలా మనం చెప్పచ్చు అనమాట. నేను విన్న క్లాస్తో నేను సంతృప్తికరంగా లేను అని చెప్పాలంటే ఎలా చెప్పాలి? ఐ ఆమ్ నాట్ సాటిస్ఫైడ్ ఇక్కడ దీని ప్లేస్లో మనం ఇంకొక వర్డ్ యూజ్ చేయొచ్చు, అది కంటెంట్, అది కూడా యూజ్ చేయొచ్చు మనం. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద క్లాస్ ఐ లిసన్. సో ఇది నౌన్ ఫ్రేజ్ అవుతుంది. ఇక్కడ క్లాస్ అనేది నౌన్, క్లాస్ అనేది నౌన్ అవుతుంది. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద క్లాస్ ఐ లిసన్ టు, నేను విన్న క్లాస్తో నేను సంతృప్తికరంగా లేను అని అర్థం అన్నమాట. అలాగే ఆమెకు వచ్చిన రిజల్ట్తో ఆమె బాధగా ఉంది అంటే సంతోషంగా లేదు అని చెప్పాలంటే షీఈస్ సాడ్ విత్ ద రిజల్ట్ షీ గాట్, లేకపోతే విత్ ద మార్క్స్ షీ గాట్, ఇలా కూడా చెప్పచ్చు. అతనికి వచ్చిన ప్రపోజల్తో అతను చాలా సంతోషంగా ఉన్నాడు అని చెప్పాలనుకోండి, అప్పుడు ఎలా చెప్పాలి మీరే రాయండి కామెంట్ బాక్స్లో. అతనికి వచ్చిన ప్రపోజల్తో అతను సంతోషంగా ఉన్నాడు అని చెప్పడానికి ఎలా చెప్పాలో కామెంట్ బాక్స్లో రాయండి. ఈ టాపిక్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.